That guy is very handsome and too intelligent also. I like him, Dad. I love him so much. I see. Please accept, Dad. I don't object. Thank you, Dad. Hi, Shankar. Hi. Nikar. Hi. Come, come. Hi, Lucy. How do you do? I'm fine. By the way, meet my dad, Mr. Isaac General Bellampalli, Washington, D.C. I am Mr. Malli Anakapalli. You silly. Dad, meet my computer classmate, Ved Shankar. Namaste, uncle. Same to you. Very glad to meet you. Same to you. Same to you. Same God. Same. Anandade. Naliki vandam. Who is this guy? I Shankar's uncle. We best friend. Married, but failed. Divorced. Still bachelor. Natural. Cheppanka, Dad. I'm deeply in love with him. Athan kuda nannento gaadanga premistunna. I see. Padagottesu. Chadagotteku. Baby Alpha cheppindayya. Na kotlaade dollar America rastiki nu varasudivi kavalante. Em cheyal cheppandi uncle. Velleyaga din lepesthe sari. Nu moyi. Nuvvu pellaadina kaanthiki divorce ivali. Just like me. Nenu ichesanu sir. Adi kudaragapothe lepeyali. Idi inka easy. Okay, done. Adi nuvvu kaadu. Athanu cheppali, man. Cheppey, done. Maaya maatiste maata padtaademo. Neekem parvaledra nenu unnaanu kada. Green signal ichi. Meer green card ichandi. Done. Done. Alludo. Tactful ga tackle chesi practical lo nu okay ayyavu anko. లూసీని కొట్టేసి ఈజీగా నువ్వు కొట్టేసినట్టు అయిపోతావు. మరి అదే కదా మా మన ప్లాన్. వచ్చేసిందిరా. మరి ఇంకే ఎక్కడ దొంగలు అక్కడ గప్ చెప్. ఏ క్రాంతి, ఇటు రావే. సంతకం పెట్టు. ఏంటిది? డ్రైవర్ తప్పదా? అబ్బే, డెసిషన్ తీసేసుకున్నాగా? తప్పదు. అయితే ఒక్క నిమిషం. ఇది శంకర్, ఇలాంటిది ఏదో చేస్తావని ముందే నా జాగ్రత్తలో నేనున్నాను. నేను అక్కడ సైన్ చేసే ముందు నువ్వు ఇక్కడొకటి ఇక్కడొకటి సంతకాలు పెట్టు. నేను సంతకం పెట్టమేంటి? ఏంటిది? నువ్వు జస్ట్ నాకు 5 లక్షలు బాకీ ఉన్నట్టు స్టాంప్ అగ్రిమెంట్. నాన్సెన్స్. నేను నీకు బాకీ అంటే కట్నం తెచ్చాగా? అయినా మీ బాబు 2 లక్షలుగా ఇస్తా. ఈ ఏడాది నీ లాడ్జింగ్ బోర్డింగ్ మేకప్ గికప్ 1.5 లక్షలు అయింది. సో బ్యాలెన్స్ 50,000. మరి వడ్డీ? ఆ వడ్డీయా? మా నాన్న వడ్డీకేగా తెచ్చారు. జస్ట్ 5 రూపాయస్ ఇంట్రెస్ట్. టూ మచ్. 2 రూపాయస్ కి మార్కెట్ లో దొరుకుతుంది. నేను అప్పాను. అమ్మో, 20,000. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఇప్పుడు ఇంట్లో ఇంటి పని, వంట పని, తోట పని, చివరికి లాండ్రీ పని కూడా నేనే చేస్తున్నాను. ఎవరి కోసం? నువ్వు ఇంటి కోళ్ళవి. ఈ డైవర్స్ ఇస్తే ఇక కానుగా? అది కాదు. అందుకే ఇప్పటి వరకు చేసిన ఒక్కో డ్యూటీకి కనీసం నెలకి 1000 చొప్పున జీతం అడిగినా 40,000 అవుద్ది. అంతేగా? అంతేకాదు, సరిగ్గా పెళ్లికి 2 రోజుల ముందు 5,000 రూపాయల శాలరీతో జాబ్ ఆఫర్ వచ్చింది. నిన్ను పెళ్ళాడడం వల్ల దాన్ని వదులుకున్నాను. సో 60,000 నష్టం. ఇదొకటా? ఇదే కాదు, నా పెళ్లి ఘనంగా సెలబ్రేట్ చేయడానికి మా నాన్న 2 లక్షలు ఖర్చు పెట్టారు. అది కాంపెన్సేట్ చేయాల్సిందే. అంత అయి ఉండదు, నేను నమ్మను. అసలు పాయింట్ ఇంకొకటి ఉంది. ఎంత సాదా సీదా కాల్గాల దగ్గరికి వెళ్ళినా నైట్కి మినిమం 500 ఛార్జ్ చేస్తుందట. సో ఏడాదికి ఎంత అవుతుంది? ఇది అన్యాయం. నేను నిన్ను అసలు ముట్టుకోలేదు. నేను వద్దనలేదు. ముట్టుకున్నా ముట్టుకోకపోయినా గదిలో గడిపితే చాలు, ఛార్జ్ చేస్తారట. అలక్కన 365 ఇంటూ 500. అమ్మో, 82,500. చూడండి మౌరు గారు, ఇలానే నష్టపోయిన ప్రతిదానికి ధర కట్టాలి అనుకుంటే 5 లక్షలు ఏంటి, అంతకంటే ఎక్కువే అవుతుంది. కానీ నేను రీజనబుల్ గా ఎంత అడుగుతున్నాను? ఓన్లీ 5 లక్షలు. ఫాదర్ 2 లక్షలు కట్టమంతా పాటు గ్రీన్ కార్డు ఇస్తాను. అంటే ఆ 20 - 5 = 15 ప్రాఫిట్. నో ప్రాబ్లం. ఎలా అయితే పెడతా? ఇదిగోని 5 లక్షలు. ఇప్పుడు ఇక్కడ పెట్టి నీ సంతకం. ఏంటా లుక్? అన్నట్టు శంకర్, మా బ్రదర్ దగ్గర నుంచి వీసా తేలేదనే కదూ ఈ డైవర్స్. మీ బాబు దగ్గర నుంచి పైసా కూడా తేలేదని ఏం తెస్తావా? 5 లక్షలు? ఆ మాత్రం దానికి మా వాళ్ళ దాకా ఎందుకు శంకర్? ఈ 5 ఉంచుకో, ఇది నా పర్సనల్ మనీ. ఐ మీన్ నా కష్టార్జితం. అయితే సంతకం పెట్టవా? ఇంకెందుకు శంకర్,
विड़ाकुल संसारं దీనికి తీరి లాభం లేదురా ప్రాక్టికల్ గా చేసేద్దాం అయితే దీనికి పాయిజన్ 2001 నే కరెక్ట్ దానికంటే ఆపరేషన్ కిచెన్ బ్లాస్టర్ బెటర్ ఏమో ఎందుకు కిరోసిన్ పోసి తగలబడితే సరి